Samyukta Developers, we cordially invite you and your family on the grand launching ceremony of Samyukta's Tranquil City on 27th October at Shadnagar. Etla ante nu oka aadadanivi maato poti padalevu sapra gaakuda pakaku tappuko ani chepturu ante chaakari ailamma evaru jansi lakshmi bai evaru okka saara aalochinchandi anna nenu oka ammayina ayi undi inta dhairyanga munduku vachi nomination esina MLA abhyarthiga నేను ఎదుర్కొన్న కష్టాలు ఎట్లాంటి నా కుండడానికి చిన్న ఇల్లు తప్ప ఏం లేదు 10 గుంటల భూమి ఉంది అది కూడా అక్రమంగా గుంజుకుంటున్నారు ఇవన్నీ నాకు బాధ అనిపిస్తున్నాయి సరే నేను పోరాటం చేస్తా నా సమస్యలు కాదు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యల మీద పోరాటం చేస్తా అని నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేసినా ఒక అమ్మాయినని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఎట్లా అంటే విత్డ్రా చేసుకో నీ పైసలు నీకు ఇస్తా నీకు పైసలు ఇస్తా ఇల్లు ఇస్తా అంటే నేను బాధలు పడ్డప్పుడు ఒక్కరికి కూడా నేను కనిపించలేదా నాకు జాబ్ రాలేదు డిగ్రీ చదివినా నేనే కాదు ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు అన్న ఒకటే చెప్తున్నా మన సమస్యల్ని ఎవ్వరు తీర్చరు మన సమస్యల్ని మనమే తీర్చుకోవాలి నా మానిఫెస్టో కూడా మీరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు నిన్న కొల్లాపూర్లో ఆఫ్రిన్ అనే ఒక అమ్మాయి లివర్ ప్రాబ్లం తోన చనిపోయింది 6 లక్షల దాకా అయినాయి వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తాడు ఆ అన్న చికెన్ కొడతాడు ఆ పాప ఎన్ని ఏళ్ళు లేవు 18 ఏళ్ళ పాప లివర్ ప్రాబ్లం తోన చనిపోయింది పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిప్పారు వాళ్ళ స్తోమత ఉన్నంత వరకు అదే ఇక్కడ కొల్లాపూర్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటే ఆమె బతికేదే కదా ఒకసారి ఆలోచించండి మన ఊర్లో కూడా ఏమన్నా అయితే ఏడుకోవాలి మాబ్నార్ ఎస్వీఎస్ పోవాలి లేదా హైదరాబాద్ ఉస్మానియా గాంధీ అవన్నీ పోవాలి పైసలున్నోళ్ళు అయితే పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటారు లేనోళ్ళు అయితే మనలాంటోళ్ళు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంది పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు నేను గెలిస్తే ఫస్ట్ చేసేది ఏందంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద హాస్పిటల్ కట్టిస్తా నేను ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తా జాబ్స్ ఎలా చేస్తున్నారు అంటే కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చే ముందే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఎలక్షన్ కరెక్ట్ ఒక సంవత్సరం ఉందన్నగా జాబ్ చేస్తారు అవి నెట్టుకుంటూ వచ్చి కరెక్ట్ ఆన్నే మళ్ళ మధ్యల గొంతుల ముళ్ళెక్కినట్టు మధ్యల ఆపేస్తారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివిన అన్న వల్ల కష్టం బాగుపాలవుతుంది నాకు తెలిసిన ఒక అన్న గవర్నమెంట్ జాబ్ వస్తది అని చెప్పేసి ఒక ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నదన్న రెండు మార్కులు జాబ్ వచ్చింది రేప్ జాయిన్ అవ్వాలి బద్దల జాబ్ ను గైబ్ చేసిరు పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది ఇట్లా ఉంది నిరుద్యోగుల పరిస్థితి జాబ్ లు చాలా వరకు గైబ్ అయిపోతున్నాయి రేప్ పొద్దుగల జాయిన్ అవ్వాలి పొద్దుగల జాయిన్ అయితే నీకు జాబ్ రాలేదంటారు ఫామ్స్ అన్నున్నే జాబ్ వచ్చినట్టు కానీ నీకు రాలేదు ఇవి దొంగ ఫామ్స్ అంటారు ప్రవళిక అక్క కూడా ఆత్మహత్య చేసుకున్నది జాబ్ ల కోసం ఆమె ఏ ఒక్క జాబ్ అప్లై చేయలేదు అన్నారు ఆమె గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ప్రతి ఒక్క జాబ్ అప్లై చేసింది లవ్ ప్రాబ్లం వల్ల చనిపోయిందని నిందేసి ఒక కనీసం ఒక అమ్మాయి చనిపోతే ఆమె ఆత్మ కూడా శాంతి కలగకుండా నిందలేస్తున్నారు అలాంటి రాష్ట్రంలో ఉన్న మనం నేనే కాదన్నా నాలాంటి నిరుద్యోగులు నాలాంటి యువత ప్రతి ఒక్కరు ముందుకు రండి ప్రతి ఒక్కరు నేను ఒక్కదాన్ని పోరాడి నన్ను నాపైన అక్రమ కేసు పెట్టి నన్ను ఉప్పు దిప్పలు పెట్టి మూడు చెర్ల నీళ్లు తాయించిర్రు నాపైన నేను బర్లం కాస్తున్నాను ఒక వీడియో చేస్తే కేసు పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టి ఇప్పటి వరకు కూడా నా కేసు కొట్టేలే నేను మొక్కని కాల్లేదు తొక్కని గడపలేదు నా కేసు నా మీద కేసు అయినందుకు నా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది తర్వాత గ్రూప్ 4 అవన్నీ కొట్లాడలైనప్పుడు చాలా మంది విద్యార్థులపైన కేసులైనాయి నాకు అప్పుడు అనిపించింది అరే ఏంది దాంతో ఇట్లయితుంది పోరాడదాం నేను నిరుద్యోగుల కళ్ళి పోరాడతాను చెప్పేసి ధైర్యం చేసి ముందుకేసినన్న మీరు చేయాల్సిన ధైర్యం ఏంటంటే ఒక్కటే విజిల్ గుర్తుకు ఓటేయండి మీరు ఓట్ ఎవరు కేసు అనేది ఎవరికి కనబడదు మెజారిటీలో మాత్రం ఈ బర్రెలకు ఉండాలి నేను గెలుస్తే నాకు ఒక్కదానికి కాదన్న పేరు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది ఒక్కసారి ఆలోచించండి లక్షలు లక్షలు వేలు వేలు కోట్లు డబ్బులు ఖర్చు పెడితేనే గెలుస్తారనేది చాలా మంది నమ్మకం కానీ ఆ నమ్మకాన్ని మీరు తప్పు అని చెప్పాలి నిరుపేద కుటుంబం నేను చాలా నిరుపేద కుటుంబం నాకు ఎంత భూమి లేదు చిన్న ఇల్లు రేకుల ఇల్లు ఉంది 10 గుంటల భూమి ఉంది ఏమీ లేని అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిందని మనం గర్వంగా చెప్పుకునేలా చేయాలి ఒకటే గుర్తు ఉండాలి మనకు మైండ్ లో ఏ గుర్తు విజిల్ గుర్తు విజిల్ గుర్తు మాత్రమే గుర్తుండాలి 2,20,000 మందిని 20,000 మంది ఓట్స్ ఉన్నాయి ఇక్కడ 2 లక్షల ఓట్లు ఎవరికి వాడాలి నాకు మాత్రమే పడ
హెడ్ఏక్ వస్తుంది నూనె పెట్టు బేబీ అని నూనె పెడుతుండు వీడియో తీస్తున్న అని చెప్పి నూనె పెట్టడం బంద్ చేసి పగ్గిపోయిండు ఇంత అందరేమో మంచిగా అసలు భార్య భర్తలు మంచి వీడియోలు తీస్తారు తీయమంటే సిగ్గైతే ఆయనకి ఇట్లా వండిండు చూడు ఏం తెలవను లెక్క వండిండు అదృష్టం లేదు ఏం చేస్తాం ఎన్ని రోజులు సింగిల్ చింతకాయ లెక్క వీడియోలు తీయాలి అంతే అట్లా రాష్ పెట్టుంది రాష్ పెట్టలేదేమో ఇద్దరం వీడియోలు ఆడుతూ పాడుతూ తీసేది ఫుల్ హెడ్ఏక్ వస్తుంది నూనె పెడుతు బేబీ అని నూనె పెడుతుండు వీడియో తీస్తున్నాను చెప్పి నూనె పెట్టడం బంద్ చేసి పగ్గిపోయిండు ఇంత అందరేమో మంచిగా అసలు భార్య భర్తలు మంచిగా వీడియోలు తీస్తారు తీయమంటే సిగ్గైతే ఆయనకి ఇట్లా వండిండు చూడు ఏం తెలవను లెక్క వండిండు అదృష్టం లేదు ఏం చేస్తాం ఎన్ని రోజులు సింగిల్ చింతకాయ లెక్క వీడియోలు తీయాలి అంతే అట్లా రాష్ పెట్టుంది రాష్ పెట్టలేదేమో ఇద్దరం వీడియోలు ఆడుతూ పాడుతూ తీసేది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది